జగన్ గారి డౌన్ఫాల్ గురించి మీరు మాట్లాడింది ఒక వీడియోలో చూశాను నేను. అది మీరు దేని బేస్ చేసుకొని ఎలా చెప్పగలిగారు? ఒక వ్యక్తికి అంటే నేను ఇప్పుడు చెప్తూ ఆగాను కదా, 12 రాసుల్లో సూర్యుడి గమనం అలా సాగుతుందని వేదం చెప్పింది. అరుణంలో ఒక్కొక్క రాశిలో సూర్యుడు 12 రాసుల్లో, ఒక రాశిలోకి ప్రయాణించిన తర్వాత 12 రాసుల్లో తిరుగుతూ 12 మాసాలు 12 పేర్లతో తిరుగుతాడు. ఓకే. సో తిరుగుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడిని ప్రభావితం చేస్తున్నాడు, చంద్రుడు ప్రభావితం తర్వాత కుజుడిని ప్రభావితం చేస్తున్నాడు, అట్లా 7 గ్రహాలని ప్రభావితం చేసి సూర్యుడు తను వదిలేస్తే మిగతా తను ప్రభావితం కాబడుతూ మిగతా 6 గ్రహాలని ప్రభావితం చేశాడు. అంటే రాహుకేతువులు లేరు, లేరు అంటే ఉన్నారు, వాళ్ళు కంప్లీట్గా షాడో ప్లానెట్స్. వాళ్ళు ఏ ఇంటిలో ఉంటే ఆ ఫలితాన్నే ఇస్తాడు, ఆ గ్రహ ఫలితాన్ని ఇచ్చేటట్టుగా గ్రహశాస్త్రం చెప్తుంది, వేదశాస్త్రం మన జ్యోతిష్యం. కాబట్టి ఇప్పుడు నీకు తెలుసో తెలియకో, ఇప్పుడు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు కాబట్టి ఇంత చర్చ ఎందుకు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి జన్మ జాతకాన్నే చూస్తున్నారు అందరూ. ఆరుద్ర నక్షత్రము అష్టమంలో శని పాపి కాబట్టి ఈయనకి బ్రహ్మాండమైనటువంటి యోగం ఉంది. యోగం అష్టమాది అంటే పాపగ్రహం అష్టమంలో ఉంటే స్వక్షేత్రం అయితే మహాయోగాలు వస్తాయి, అద్భుతంగా ఉంటుందని ఆయన గెలుపు గురించి చెప్పారు. అదే అన్ని ఛానల్స్ లో కూడా చాలా బాగుంది అనే చెప్పారు, మీరు మాత్రం ప్రత్యేకంగా డౌన్ ఫాల్ గురించి. ఇప్పుడు అష్టమ శని వదిలే, అష్టమ శని వదిలింది అని చెప్తున్నారు, కానీ వాస్తవం ఏంటి? ఇప్పుడు మనం ఆస్ట్రాలజికల్గా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 22 23 తారీఖులో 1972 పుట్టినట్టుగా మనకి ఉంది ఆరుద్ర నక్షత్రం అని అందరూ చెప్తున్నారు. సో ఆరుద్ర నక్షత్రంలో పుడితే జగన్మోహన్ రెడ్డి గారు మిథున రాశిలో ఉన్నారు. ఆరుద్ర నక్షత్ర ప్రకారము కు ఖం జ్ఞ ఛ అనేటువంటి అక్షరాలు ఉంటాయి. ఓకే. అంటే కుమారస్వామి రెడ్డి అని పెట్టుకోవాలి పేరు, పెట్టుకోలేదు. జ్ఞాన ప్రకాశ్ రెడ్డో జ్ఞాన స్వామి రెడ్డో ఏదో పెట్టుకోవాలి, పెట్టుకోలేదు. ఆయన్ని ఆరుద్ర నక్షత్ర ప్రకారం ఆయన్ని నువ్వు ఆరుద్ర రెడ్డి అని ఎవరన్నా అంటారా? అనలేదు. ఆయన్ని పిలిచేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్ జగన్ జగన్, ఇదే మనం పాట వింటే కూడా రావాలి జగన్ కావాలి జగన్ అనే మనం విన్నాం. ఇన్ 2018 బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే 2014లో ఏం జరిగింది అంటే, ఆయనకి ప్రభ శని ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురువు యోగంలో ఉన్నాడు, కానీ ఎలక్షన్ టైంలో ఆ శని ఆయనకి యోగాన్ని ఇవ్వల, యోగాన్ని ఇవ్వలేదు అంటే ఇచ్చాడు కొంతమేరకి చాపేశాడు. ఓకే. కానీ 2016 దగ్గర నుంచి మీరు చూసుకుంటే 16-17 దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి శని ప్రవేశించిన తర్వాత నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభ మొత్తం మారిపోయింది. 16-17లో ఎప్పుడైతే నేను 14 నేను వచ్చాడు, 3 తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను వద్దు, నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నానని ఈయన బయటకు వచ్చేసారు, పాదయాత్ర మొదలుపెట్టారు. సో అది అరౌండ్ 16-17లో ఆయన బయటకు వచ్చేసారు. ఈయన చంద్రబాబు నాయుడు గారిని బయటకు వచ్చిన తర్వాత టీచ్ చేయడం, ఈయన టెంపరీ ఈ అట్రాక్షన్స్ పడిపోయాడు, పక్కన పెడదాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే జన్మ రాశి మీద శని దృష్టి పడింది. ఓకే. సహజంగా శని ఏమిటంటండి, శ్రమకు గురి చేస్తాడండి, శ్రమకు గురి చేస్తాడు, అపత్రతకు గురి చేస్తాడు, అవమానాలకు గురి చేస్తాడు. అంటే నీకు తెలియజేస్తాడు ప్రజలతో నీకు నిజమైన నీ వాడేవుడు పై పగవాడేవుడు అనేది నీకు ఆ టైంలో నేర్పిస్తాడు. ఓకే. చిత్రంగా మనం ఈ శని చూస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం మొత్తం మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు, ప్రజల మధ్య తిరుగుతున్నాడు, నడిచాడు, శ్రమపడ్డాడు, మనిషి కష్టాలు పడ్డాడు. నిజంగానే పాదయాత్రకి అనూహ్యంగా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేది వచ్చింది. అవును, చూసాం. ఈవెన్ నేను ఎవరిదో నేను వీడియోలు చూసి మాట్లాడుతున్నాను, నా కళ్ళతో నేను చూశాను. ఓకే. చూసి ఎక్కడ రాజమండ్రి దగ్గరకు నేను ఒక కర్మాగారానికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి వాస్తుకు వెళ్ళిన రోజు, ఇప్పుడు మనకి చూపిస్తున్న గోదావరి బ్రిడ్జి మీద జనం ఐఎమ్ ది సఫరర్ ఆ రోజు, ఒకటి వెహికల్లో కూర్చొని ఆ యాత్ర ముగిసేంత వరకు నేను కనీసం కారు కదలని ఫుల్ మామూలుగా లేరు జనం, లక్షలాది జనం ఆయన వెనక నడిచారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభావం ఉంది.
కానీ ఆస్ట్రాలజికల్ చార్ట్ ప్రకారం నన్ను ప్రిడిక్షన్ అడిగినారు. ఎప్పుడు 2019 ఎలక్షన్స్ ముందు నన్ను అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ జాతక రీత్యా చంద్రబాబు గారికి రాజ్యస్థానంలో శని ఉన్నాడు, సహజంగా చంద్రబాబు నాయుడిని కష్టించే స్వభావం ఉన్నవాడు, కొంచెం అడ్మినిస్ట్రేటర్ ఇట్లా అంటుంటారు కాబట్టి అది పక్కన పెట్టేశాను నేను. అటు కష్టించే స్వభావాలు ఇవన్నీ మనం చెప్పకూడదు, ఎందుకంటే మనం జాతకమే చెప్పాలి. ఆ వ్యక్తి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడు, ఆయనకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మేధాశక్తి, ఇవి నేను చెప్పను. టెన్త్ హౌస్లో ఎవరైతే శని ప్రవేశించాడు ఈయనకి లాభ, అదే సమయంలో శనితో ఆ యొక్క శనితో పాటి గురువు కూడా అదే రాశిలో కలిసి ఉన్నాడు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారి జాతక రీత్యా వాక్స్థానాధిపతి కుజుడు ఆ రోజున్న స్థితిని బట్టి ఈవెందో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా కష్టమయ్యేటట్టుగా గ్రహస్థితి మనకు కనపడుతుంది అని అక్కడికి మనకి ఇప్పుడు ఒక చిప్ ఆగిపోతుంది కదా, ఒక మెమరీ, అదే లాస్ట్ ఆగిపోయింది. ఓకే. అంటే అక్కడ కంప్లీట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా పులివెందల్లో కష్టమే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ చిప్ మార్చారు. మార్చిన తర్వాత యాంకర్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మరి గురుగారు అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా దారులు మూసుకుపోయినాయి, మీరు చెప్పినట్టు చూస్తే మళ్ళీ చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చేటట్టున్నారు కదా అంటే, తప్పమ్మా నేను ఏ ఎడ్జ్ తీసుకొని జాతకం చెప్పను, ఉన్నది చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది చూసినట్టయితే ఆయనకి ఆరుద్రా నక్షత్రము ప్రకారం చూసినట్టయితే ఆయనకి అష్టమశని ప్రాప్తిస్తుంది. ఓకే. అష్టమశని ప్రాప్తిస్తే డెఫినెట్గా ఈయన ఓడిపోయే అవకాశాలు స్పష్ఫుటంగా ఉండబట్టి అది చెప్పాను, ఆరుద్ర నక్షత్రం బట్టి. ఓకే. ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్ర ప్రకారం జగన్మోహన్ రెడ్డిని ఆరుద్ర రెడ్డి అనరు, జగన్మోహన్ రెడ్డి అంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో ఉంది. మకర రాశికి రాజ్యాధిపతి శుక్రుడయ్యి శనికి మిత్రుడు అవుతున్నాడు, శని వృశ్చిక రాశికి వ్యయంలో పడి ధనస్థానాన్ని వాక్స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాతకంలో యోగాలు మొదలైనాయి. కానీ ఇతని జన్మ జాతకంలో కుజరాహువులు బతికిలేరు, ఇవి బతికితే ఈ స్పీడ్ 150లో ఉంటుందని చెప్పాను. ఓకే. ఇదే మాటని జగన్మోహన్ రెడ్డి గారిని బాగా బలంగా నమ్మి సపోర్ట్ చేసేటువంటి బెంగళూరులోని ఆయన రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఆయనకి స్ట్రాంగెస్ట్ ఫాలోయర్స్, ఏవెందో మిథున్ రెడ్డి గారుకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, ఎంపీ మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్రెండ్స్, అట్లాగే తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్పాను. ఓకే. చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ 150లో ఉంటుందంటే, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు 150లో కాకపోతే 135లో ఉంటుందంటే, 135 ఏందమ్మా, కుజరాహులు బతికితే 150లో ఉంటుంది అన్నాను. అన్న తరువాత ఏం జరిగింది అంటే, అమ్మాయి ఉండి మరి ఆ కుజరాహులు బతకాలంటే పరిహారాలు ఏమైనా చేసుకోవాలంటే ఆల్రెడీ చేస్తున్నారమ్మా, నాకు కావాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి నల్లమోతు ప్రసాద్ గారని వారు వీరి కోసం 2 సంవత్సరాల నుంచి చండి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకపోవచ్చు, బాగా విందాం, మళ్ళీ చెప్తాను, నమ్మకపోతే వెళ్ళి స్వరూపానందేంద్ర స్వామి గారితో కలిసి చేయరు కదా. అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క రిలీజియన్ మీద రెస్పెక్ట్, నమ్మకాలు ఉంటాయి, కొన్నిసార్లు అవి ప్రస్ఫుటం చేస్తారు, కొంతమంది చేయరు. పక్కన మేడం వెళ్ళని వాడైతే నిజంగా ఆయనకి నమ్మకాలు లేకపోతే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి గారి దగ్గరికి వెళ్ళడు, అలాగే తనకి తండ్రికి సంబంధించినటువంటి నారాయణ బలు కార్యక్రమాలు, మళ్ళీ నదీ స్నానాలు చేయడం, ఇవన్నీ ఉండవు. ఆ నదీ స్నానం చేసేటప్పుడు కూడా ఈయన ఇట్లా ఆయన మీద కూడా ఇట్లా మెడలో సిలువు ఉందని చేశారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డోంట్ కేర్ లక్షణం ఆరుద్ర వాళ్ళకు ఉండదండి, యూ క్యాచ్ మై పాయింట్. ఓకే. డోంట్ కేర్ అనే స్వభావం ఆరుద్ర వాళ్ళకి ఉండదు కాక ఉండదు కాక ఉండదు. ఒక ఉత్తరాషాఢ వాళ్ళకే డోంట్ కేర్, ఏమేమైపోయినా ప్రపంచం నాకేం సంబంధం లేదు, డోంట్ కేర్ అని వెళ్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో వారికి ఇలా జరిగితే, రాజశ్యామల ఇవన్నీ జరిగితే అద్భుతంగా ఉంటుందంటే, నా దృష్టికి వచ్చింది ఏంటంటే నలంద కాలేజీ వాళ్ళు ఈయన గురించి చేయించారు, అట్లాగే నాకు కావలసిన కొంతమంది ముఖ్యులు రాజశ్యామలు చేశారు, ముఖ్యంగా ప్రజలు కూడా కొంతమంది ప్రేయర్ చేశారు ఈయన రావాలి, వర్గాలకు అతీతంగానే కులాలకు మతాలకు అతీతంగా ఆయన రావాలి, ఏదో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బాగా చేస్తాడని ఇచ్చారు. అనూహ్యంగా 150లోనే ఆ స్పీడ్లో ఆయన గెలిచారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ చిప్పు
రెండు చిప్పులు పైనాయమ్మ. మొదటి చిప్పు అప్లోడ్ చేసేసారు ఓకే సేమ్ డే. పక్క రోజుకి ఈ చిప్ ఉంది, దీన్ని అప్లోడ్ చేయమని చెప్పేసి వెళ్ళింది యాంకర్. పక్క రోజు నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. అప్పటికి ఎలక్షన్స్ అయిపోయి ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎలాంటి ప్రిడిక్షన్స్ కానీ జ్యోతిష్యాలు కానీ ఏది కూడా టీవీల్లో అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఏమీ రాయకూడదు పెట్టేసి ఈ చిప్ అట్లాగే ఉండిపోయింది. ఈ పక్క రోజు రాలేదు, ఇది ఇది ఇదేమో పడిపోయింది. ఇది అప్లోడ్ చేయాల్సిన రోజు పక్క రోజు ఏం చేశారంటే కొత్త కెమెరామెన్ వచ్చారట, నాకు తెలియదు. అతను ఏం చేశారంటే మామూలుగా పెట్టి ఫార్మాట్ ఏముంటుందని ఫార్మాట్ చేస్తే మొత్తం పోతుంది, అది అందులో ఉన్న సమాచారం వెళ్ళిపోయింది. కానీ ఇది వెళ్ళిపోయింది జనాల్లోకి, ఫస్ట్ పార్ట్ వెళ్ళిపోయింది. నా అదృష్టం బాగుండి కొన్ని చిన్న చిన్న ఛానళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ 150లో ఉందంటే అది ఒక జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గారే విన్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షుడు గారు బీద రవిచంద్ర గారు అని మా కుటుంబాలకు ఆప్తులు కూడా వారు విని మీ తమ్ముడు చెప్పాడని, మా బ్రదర్తోనే మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రస్ఫుటంగా 150లో ఉంటుందని స్పీడ్ చెప్తే నువ్వేందంటే లేదు మా తమ్ముడు తెలుగుదేశం అని చెప్పారు మా బ్రదర్. ఇలా వాళ్ళు ఏదో ఒక కాన్వర్జేషన్ సాగింది. ఇలా నేను చెప్పింది చాలా తక్కువ మందికి రీచ్ అయింది. నేనేమో చంద్రబాబు గారు పక్క పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అన్నటువంటి ఆ వర్షను ఆరుద్ర బట్టి చెప్పిన వర్షన్లో అదేమో చక్కగా ఒక 2-3 లక్షల దాకా వ్యూస్ వెళ్ళిపోయినాయి. పాపం ఆ ఛానల్, ఒక నిమిషం, ఆ ఛానల్ వారికి అది తెలుసు కాబట్టి వారు ఏం చేశారంటే ఇది అనవసరంగా నా యొక్క ప్రతిష్టకి ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఇది పొరపాటు జరిగిందని నాది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారో తీసేసినారు. మరలా నేను రిక్వెస్ట్ చేసి పెట్టండి, దాంట్లో ఏమో తప్పేముంది, పెట్టేసేయండి. నేను ట్రూ హానెస్టీగా చెప్పానని సత్యం నా మనసుకు తెలిస్తే సార్, ఎవరేమన్నా అనుకోండి నాకేందు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఆ రోజు రాజయోగం ఉంది. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఆ శని ఈయన యొక్క జాతకానికి వాక్ స్థానంలో వెళ్ళాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మ నక్షత్ర ప్రకారం చూస్తే భాగ్యంలోకి శని ప్రవేశం జరిగింది. సో జన్మరాశి ప్రకారం జన్మరాశి ప్రకారం తండ్రి స్థానంలోకి వెళ్ళాడు ఎవరు, శని. పేరును బట్టి రాశినికి రెండో ఇంట్లో కుటుంబానికి వెళ్ళాడు. ఓకే, కుటుంబానికి వెళ్ళి మాతృస్థానాన్ని చూస్తున్నాడు నీచని. సో మాతృస్థానాన్ని చూస్తున్నాడు, ఇది వరకు సోదరి సోదర స్థానాన్ని చూశాడు, గురువుని చూశాడు. అప్పుడు ఈయనకేం జరిగింది అంటే రీజన్స్ మనం అక్కర్లేదు. మనకు కనపడుతున్నది ఏంటంటే ఎందుకనో షర్మిల గారికి ఈయనకి చెడింది అని మనం అనడానికి లేదు, కానీ ఇద్దరిలో ఆవిడకి ఈయన చేసినట్టు కానీ ఏదో ఒక హెల్ప్ చేసినట్టు కానీ ఒక ఆమె అంత అంటే ప్రచారంలో ఉన్నంత ఉత్సాహంగా తిరిగిన పాదయాత్రలు చేసినంత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ నడవటం లేదు ఒకటి. ఇప్పుడు కుటుంబ స్థానంలోకి వచ్చాడు కాబట్టి కుటుంబంలో జరిగిన మంచో చెడో అది జరిగేది జరగలేదు పక్కన పెట్టేద్దాం, ఏదో ఒక విషయం కుటుంబం మీద నేపాలు మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు బయట వేస్తాడు శని. ఓకే, సో ఇప్పుడు ఆ కుటుంబంలోని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ ఇవన్నీ జన్మశని ఉన్నప్పుడే వక్రించి జనవరి 26 బయటపడే ముందే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు సిబిఐ పిలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఈయన గ్రహస్థితిలో ఈ శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈయన కుటుంబాన్ని దగ్గరకు తీసుకోగలిగితే సక్సెస్ఫుల్ అవుతాడు. ఓకే, అంటే షర్మిల గారితో మళ్ళీ ప్యాచప్ అవ్వాలి, ఆ ర్యాప్ కొనసాగితే డెఫినెట్గా మళ్ళీ యోగాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈసారి గతమంత సులువుగా చాలా ఈజీగా నల్లేరు మీద నడక టైప్లో రాదు. ఓకే, కష్టపడాలి, చాలా చాలా కష్టపడాలి. పార్టీ ఇంకోటి కూడా చెప్పాను, తన సొంతం అనుకున్న వర్క్ తన యొక్క ఎమ్మెల్యేల్లో కూడా తేడాలు వస్తాయని నేను ఎప్పుడో చెప్పాను. లాస్ట్ ఇయర్ ఉగాదికే చెప్పాను, చూసాం కొన్ని వీడియోస్, ఉగాది అప్పుడు కూడా చెప్పాను ఈయనకు రానున్న కాలం గడ్డు కాలం తస్మా అంటే జాగ్రత్త పెట్టుకోవాలని. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న కాలం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలమే నడుస్తుంది. చెప్పాలంటే రేపు ఫిబ్రవరి మార్చిలో ఇంకొక 30 మంది ఎమ్మెల్యేలు కూడా టప్పని బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేసినా ఆశ్చర్యపోలేదు. 30 అనేది 40 కావచ్చు, 40-50 అవ్వచ్చు, ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు, పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే ఒక అనేది చూడొచ్చు మనం, ఒక వరద ప్రవాహానికి ఒక ఆనకట్టుకు ఒక చిన్న చిల్లి పడితే అది పెరిగి ఎక్స్పాండ్ అయిపోతున్నట్టుగానే ఈ ఇంకా అసంతృప్తి స్వరాలు పెరిగిపోవడం, ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ జంప్ చేయాలనేది కూడా ఎక్కువైపోవడం జరిగిపోతుంది. ఓకే, అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆయన నచ్చక బయటకు వస్తున్నారా లేకపోతే పదవి కోసం వస్తున్నారా ఇవన్నీ మేము చెప్పాం. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేయడం అనేది అక్షర సత్యంగా జరగబోతున్నట్టుగా నాకు
మరి జగన్ గారు ఎలాంటి సూచనలు పాటిస్తే ఫస్ట్ నేను ఇలా అంటున్నాను కాదు, ఈయన ఏ క్వార్టర్ వేస్ అంటే తనకి సలహాలు ఇస్తున్నటువంటి అంటే ఈ ఈయనకేంటంటే ఈ సలహాలు ఇచ్చేటువంటి స్థానం అంటే జన్మరాశిని బట్టి చూస్తే సలహాలు ఇస్తున్న స్థానం జన్మరాశి అంటే ఆరుద్ర ప్రకారం చూస్తే సలహాలు ఇస్తే స్థానాధిపతి కుజుడు. ఓకే, ఇక్కడ ఈయన పేరును బట్టి సలహాలు ఇచ్చేటువంటి ఆ కోటరి మిత్ర రుణరోగ శత్రు స్థానాధిపతి చూస్తే బుధుడు. ఓకే, సో ఇక్కడ బుద్ధికారకుడు బాగలేడు, అక్కడ అంగారకుడు బాగలేడు. అంగారకుడు ఆగస్టు నుంచి స్తంభించాడు, కుజస్తంభం జరిగిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఫోర్స్ ఎక్కువ అవుతుందని చెప్పాను ఆగస్టు నుంచి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఓకే, ఆగస్టు నుంచి ఆయనకి డౌన్ఫాల్ బాగా ఎక్కువగా జాతక రీత్యా కనపడుతుంది. ప్రజల్లోకి తను ఏదైతే ప్రజల మీద విపరీతమైనటువంటి నమ్మకాన్ని ఏదైతే పెట్టుకున్నాడో ఆ నమ్మకానికి బీటలు పడే పరిస్థితులు వస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమంటారు గురుగారు? పరిష్కారం అంటే మంత్రాంగాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ పూజలు ఇంకా పని చెయ్యవు. ఇట్స్ వెరీ క్లియర్. మీరు రాజశ్యామలు కాదు, సాక్షాత్ ఇంద్రాది మహా సార్వభౌమ యాగాలు చేసినా సరే ఇదంతా బూడిద పోసిన పన్నీరే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి పూజల రూపంలో ఏ రూపాయి ఖర్చు పెట్టినా రానున్న టైంలో ఇట్స్ కంప్లీట్లీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుద్ది. నేను ఇలా చెప్తున్నానని కాదు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఈవెందో నన్ను అడిగి జగన్మోహన్ రెడ్డి గారికి పూజలు చేయించుకోవాలని చెప్పి కొంతమంది నన్ను అడిగితే నేను కొంతమందికి నేను ఏర్పాటు చేసి పూజలు కూడా చేయించాను. ఆ డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వలేదు ఈ రోజుకి కూడా. ఇది నేను పంపించిన అయ్యవార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో సంభావన ఏదో పూజలకి అయ్యవార్లకి అంతా పెట్టుకున్నవాళ్ళు. ఉదయగిరి ప్రాంతంలో ఒక రెడ్డి గారు ఉండేవాడు, అతను జగన్మోహన్ రెడ్డికి విరాజమాని. ఓకే, నేను మా ఒక వరుసకు కుమారుడు అయ్యి అబ్బాయికి చెప్పి పంపించాను. ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన డబ్బులు పారితోషికం ఏదో నామకే వాస్తి చెప్పిన దాంట్లో 20% ఇచ్చి మిగతా అంతా ఆపేశాడు. ఓకే, సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కడప. నేను కొంతమంది మంది చేత పూజలకు పంపిస్తే వాళ్ళు ఆ డబ్బులు గెలిచిన తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్లకు ఖర్చు పెట్టేసి ఏదో వస్తుందని ఒక ఆశలు పెట్టుకున్నటువంటి ఆశావహులు అందరూ కూడా నాతో తమ ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గర మాచర్లకు చెందినటువంటి ఒక ప్రముఖ కంప్లీట్గా ఒక లారీల మీద పెద్ద బ్రహ్మాండమైనటువంటి బతుకు మంచి జీవనం గడుపుతున్న అతను, అతను నాకు చెప్పింది ఏంటంటే ఈసారి నేను 10 లక్షలు ఖర్చు పెడతాను, జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండేందుకు ఏం పూజ చేయాలని నన్ను అడిగాడు. బాబు రాకుండా ఉండేందుకు నేను ఏ పూజలు చేయను, కానీ ఆయన మీద పెట్టుబడి పెట్టేదానికి ఈ పూజలకు ఇది అనుకూలమైన కాలం కాదు. మీరు ఎంత పెట్టినది ఆయన మినిస్ట్రీ కాదు, తరక గింజలు ఏదో ఉంటే తీసి పక్కన పడేసి గట్టి గింజలు భద్రపరుచుకుంటే అట్లీస్ట్ పోయినసారిలాగా కనీసం ఒక 60 సీట్లు 70 సీట్ల కన్నా గౌరవంగా గౌరవ ప్రతిపక్షం అవుతాడు. ఓకే, రైట్ గురువు గారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నటువంటి యోగం ఆయనకి ప్రాప్తించిన ఆశ్చర్యపోబడింది. కాబట్టి తను ఏం చేయాలి అంటే తనకు నిజంగా ఆప్తులు ఎవరున్నారు, తన నిజమైనటువంటి వాళ్ళు ఎవరు, ఈ కోట్రయిలో వాళ్ళు చెప్పే మాటలు నిజమా అనేది కూడా తను అన్ని పరిశీలనగా చూసుకోవాలి. ప్రజాభిప్రాయాల్లో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద ఆ నమ్మకం ఇప్పటికీ సడలిపోలేదు, ఆ జనాదరణ ఉంది, కానీ ఇది క్రమేపీ దెబ్బతింటుంది. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి. ఓకే, సూర్యుడు ప్రభుత్వోద్యోగుల్ని ప్రభుత్వ రంగాలని రైజ్ చేస్తాడు. ఈ సూర్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి సహకరించట్లేదు. ఎందుకంటే ఇన్ బిట్వీన్ 24 లోపల ఎలక్షన్లు వచ్చిన మధ్యంతర ఎన్నికలకు వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ వస్తే ఇక్కడ శని ప్రభావం చేత సూర్యుడు చూడబడుతుంటాడు, లేదా రాశికి 5వ ఇంట్లో పడ్డప్పుడు గురుచండాళత్వ దోషాలు ఏర్పడడం, ఇవన్నీ ఉన్నాయి. చాలా ఆస్ట్రాలజికల్గా రకరకాల గండాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. షెడ్యూల్ ప్రకారం 2024లో పెడితే 24 మే అన్నప్పుడు సూర్యుడు ఆయన జన్మరాశిలో పడతాడు, మనస్తాపం కలుగుతుంది. ఓకే, కాబట్టి ఎటు చూసినా కానీ రానున్న కాలం వెరీ టైట్. ఇప్పుడు తెలివిగా శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి, తన ప్రభుత్వాన్ని ఎలా జాగ్రత్తగా అందరినీ పోకుండా ఎలా తను సాటిస్ఫై చేయాలనే విషయాలు పెట్టుకోగలిగితే కొంత గౌరవ ప్రతిపక్షంగా కానీ అట్లీస్ట్ అధికారానికి వచ్చేదానికి కూడా హోప్స్ ఏర్పడతాయి. రైట్ గురుగారు,
చాలా చక్కగా చెప్పారు. అంటే ఎందుకు అలా ఇలా డిఫరెన్స్ ఏంటి అనేది మీరు చెప్పారు కాబట్టి కొంచెం మాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంది.